ఎవడొక్కడో తేల్చుకోవడానికైతే మళ్ళీ రావడం జరిగింది. లాస్ట్ టైం ఇక్కడనే కూర్చున్నట్లు అనిపించింది. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటే ఏమైనా సమాధానం ఇవ్వు, లేదంటే మా ఇక్కడికి వెళ్ళి ఏదో నడుచుకుంటూ వెళ్ళినట్లు అనిపించింది. ఇక్కడికి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ గోస్ట్ హంటర్. సో ఈరోజు అనేది మనము హంటింగ్ ప్లేస్కి వచ్చాము. ఏ హంటింగ్ ప్లేస్ అంటే ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ మీరు చూసుంటారు. 21 మంది దగ్గర అష్ట దిగ్బంధనం ఏదైతే చేశారో కంపెనీ, మళ్ళీ అదే కంపెనీకి రావడం జరిగింది అనమాట. లాస్ట్ టైం అయితే ప్రాణాల దగ్గర బయటపడ్డాము. ఇంకోటి ఏంటంటే దీనిలో కొన్ని ప్లేసెస్ అనేది మేము కవర్ చేయలేకపోయాము. ఆ ప్లేసులని కవర్ చేద్దాం అన్న ఒక ఉద్దేశం దగ్గర మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అనమాట. ఈసారి ఏం జరగబోతుందో మాకైతే తెలియదు, కానీ లాస్ట్ టైము చివరి క్షణంలో మేము ప్రాణాలను రక్షించుకొని బయటకు అయితే వచ్చాము. అయినా మీ గురించి ఇంత రిస్క్ తీసుకొని ఈ టైంలో రావడము ఒకే ఒక కారణము, మీరు మా పైన చూపించే అభిమానం దగ్గర మేము ఈ వీడియో మళ్ళీ తీయబోతున్నాము. పార్ట్ 3 పార్ట్ 4 ఇది సెకండ్ డే అన్నమాట. ఓకే, ఈ కంపెనీ లోపలికి వెళ్ళాలంటేనే మా కాలు చేతులు అయితే వంకుతున్నవి. ప్రజెంట్ ఇక్కడ నేను అర్జున్ అనేది వచ్చాము. ఇంకెవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడనట్లుంటే డిస్క్రిప్షన్ లింకులో పార్ట్ 1 కావచ్చు పార్ట్ 2 కావచ్చు లింకులు ఇస్తాను, చూడండి. ఓకే, ఇంకోటి మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్లుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్ చేసుకోండి. అర్జున్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిపోయే ముందు టైం ఎంత అయిందో తెలుసుకుందాం ఫస్ట్. హే గూగుల్, వాట్ ఈస్ ద టైమ్? ఒకటి 3 నిమిషాలు అవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే మనం లోపలికి వెళ్ళి ఏదైతే ప్లేసెస్ను మనం కవర్ చేయలేదామో లాస్ట్ టైము, ఆ ప్లేస్ను కవర్ చేద్దాము. చాలా జాగ్రత్తలు తీసుకుని అయితే ఈ వీడియోలు తీయబోతున్నాము. సీసీ ఫుటేజ్ని అయితే మేము వాడబోతున్నాము. ఓకే, ఈ సీసీ ఫుటేజ్ ఎందుకు అంటే చాలామంది కామెంట్లు అయితే పెట్టారన్నమాట, సీసీ ఫుటేజ్ పెట్టండి, దాంట్లో క్యాప్చర్ అవుతుందో కాదో చూద్దాము అని అన్నారు. సో అది కూడా మేము పెట్టబోతున్నాము. పెట్టిన తర్వాత క్యాప్చర్ అవుతుందా కాదా, ఒకవేళ మాకు కన్నాడనట్లుంటే మీకు కన్నాడినట్లుంటే మీరు ఏ టైంలో కనబడ్డది, ఏ నిమిషంలో కనబడ్డదో మీరు డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఎక్కువ సోది పెట్టడం కన్నా లోపలికి వెళ్ళిపోవడము బెటరు. ఇప్పటికే చాలా ఓవర్ టైం అయింది, రండి. సో గైస్, ఒకసారి యంత్రం చూసుకోవచ్చు మీరు. మళ్ళీ ఏది ఏమైనా సరే అప్పుడు కన్నట్టే కదా, ఇప్పుడు ఏది ఏమైనా సరే మళ్ళీ తాడోపేడ తేల్చుకోవడానికి అయితే మళ్ళీ రావడం జరిగింది. లాస్ట్ టైం అయితే ప్రాణాల దగ్గర అయితే బయటపడ్డాం, ఈసారి మరి ఏం కాబోతుంది అర్థం కాదు. ఇక్కడికి వెళ్ళైతే విపరీతమైన ఏడుపులు సౌండ్ అయితే వచ్చినాయి. దీని అమ్మ జీవితం ఏంది అసలు ఇది? ఈ షెడ్యూల్లోకి పోవాలంటేనే భయమే.
స్టార్ట్ అయ్యాను. వెల్కమింగ్ అమ్మా చెది ఇంద్ర. అసలు ఇది నమ్మ జీవితం ఎందుకు రా ఇది ఇట్లా సతాయిస్తుంది? సౌండ్ వచ్చింది. స్టార్ట్ చేసింది గైస్. లాస్ట్ టైం అయితే నాకు ఇంట్రెస్టింగ్ టైం లేదు, నాకు లాస్ట్ టైం మార్నింగ్ లేవాలి మర్చిపోయా. ఇక్కడ ఎవరు ఉన్నారా? ఎవరైనా ఉంటే మా దగ్గర మాట్లాడవచ్చు. హేయ్, ఎవరది? ఎవరు నడుస్తురా మీరు? నువ్వు అక్కడికి ఆ కిటికీలో చూపి అవుతా. కనీసం లోపలికి కెమెరా పెట్టి మీద వస్తున్నా. అర్థం కావట్లేదు. ఇక్కడికి వెళ్ళైతే లాస్ట్ టైం ఏదో పెద్ద సౌండ్ దగ్గర ఏడ్చినట్లయితే సౌండ్ వచ్చింది. ఎవరది? ఏడుస్తుందిరా. ఇది మీదకి చేసినట్లు అనిపించింది. లాస్ట్ టైం ఎక్కడ
ఎవరవి? లాస్ట్ టైం ఇక్కడనే లాస్ట్ టైం ఇక్కడనే కూర్చున్నట్లు అనిపించింది. ఏంది అసలు ఈ సౌండ్? గైస్, సౌండ్ మీకు వినిపిస్తుంది అనుకుంటా. పాత్రే దీదామని మేము వచ్చినాం కానీ అసలు ఏందో అర్థం కావట్లేదు. సౌండ్లు మాత్రం దారుణంగా వస్తున్నాయి. ఎంత పిలిచినా కూడా కనీసం ఎవరు వలకట్లేదు. ఇక్కడ ఏముందో కూడా అర్థం కావట్లేదు. సౌండ్ వినిపిస్తున్నాయి అనుకుంటా మీకు. రై, ఒకసారి అయితే అవతలకి వెళ్దాంపా. నాడు సో గైస్ డోర్ డోర్ మొత్తం డోర్ ఇక్కడ వచ్చేసింది. అది ఇక్కడ వచ్చి మళ్ళీ సక్క కూర్చుంది. అది ఇది ఇక్కడ వస్తుందిరా, డోర్ వస్తుందిరా, ఇక్కడ వెళ్తుంది. అది ఎక్కడ కవరీ అయిపో, ఎక్కడ కవరీ. ఇలా రాగానే అయితే సౌండ్ అయితే వచ్చింది విపరీతంగా. ఈ డోర్ ఊగినట్లయితే ఈ డోర్ ఊగింది. అది ఇక్కడ ఇక్కడ మాటలు కూడా రావట్లేదు. అదే అర్థం అవుతుందిరా. మొత్తం ఓపెన్ అయిపోతుంది. తెలుసు చాలా కోపం అర్థమవుతుంది. పని రికార్డ్ చేయడం అంతా కాదు, ఆడిస్తుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటే ఏమైనా సమాధానం ఇవ్వు, లేదంటే మా వినడమే అండి. వింది కన్ఫర్మ్ చెప్తున్నా మీరు ఉన్నారని చెప్పి.
అసలు రాగానే మూలినట్టు సౌండ్ వచ్చినాయిరా. అసలు ఏముంది ఇక్కడ, ఏమైందో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. కానీ లాస్ట్ టైం అన్నాడు అది కిటికీ ఉందా? కిటికీ కిటికీ కాడికి వెళ్ళి మిడిల్ కిటికీ ఉంది కదా, అవును, దాంట్లోకి వెళ్ళి చూసాను. కెమెరాస్ అక్కడ రికార్డ్ కాలేదు మనం. ఎవరది? హలో, కరే 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 ఏయ్ అనిపించింది వీరికెళ్ళి. ఇంతకాలం మురికి వచ్చినా కూడా అసలు ఏమీ కనిపిస్తలేదు. 100% ఇక్కడ ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో ఆత్మలు ఉన్నాయి. వీరికెళ్ళేమో తొమ్మిది చూసినట్టు అనిపించింది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హలో, ఉన్నా అని చెప్పి చూపిస్తున్నావా మాకు? ఫస్ట్ ఆ డోర్ కవర్ చేయాలి. లాస్ట్ టైం ఆ డోర్ మూసుకుందిరా. రే, ఆ డోర్ అసలు లాస్ట్ టైం దందం చేసిందిరా నాయన, మళ్ళీ ఎందుకు? చూద్దాం చూద్దాం. లాస్ట్ టైం అయితే గైస్ ఏమైంది? పాస్ అయింది. ఇక్కడ ఇక్కడికి వెళ్ళా. పాస్ అయింది. సో గైస్ లాస్ట్ టైం అయితే ఇది మేము మొత్తానికి చూసిన తర్వాత సిల్కు పెట్టి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే ఇది చూద్దాము ఏం జరుగుతుందా ఏందని అర్థం కావట్లేదు. సరే ఇక్కడ నేను కవర్ చేస్తాను ఫస్ట్, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళేవారైనా మళ్ళీ ఉన్నారేమో వచ్చిరేమో అని అంటారు. చూడొచ్చు ఇక్కడైతే ఎవరు లేరు. హలో, లాస్ట్ టైము మేము పోయేటప్పుడు ఇది మళ్ళీ మర్చిపోయినాము. వెల్కమ్ చెప్పవా? మేము వస్తున్నాము. అంటే
మూలిగినట్లు ఏడ్చినట్లు సౌండ్ వచ్చింది. చూసుకోవచ్చు ఇక్కడ దాచుకోడానికి చాయిస్ లేదు. మా మా వాళ్ళని పెట్టి యాక్టింగ్ చేసినాం అని చెప్పి అన్నారు. హలో, మీకు ఏమైనా మాట్లాడదంటే ముందుకు వచ్చి మాట్లాడు, ఇట్లా ఇట్లా భయం పెడితే మాత్రం మంచిగా ఉండదు. హలో తెలుగు అసలు ఎవర్రది ఎవరు సరే ఏంది అర్థమవుతలేదు. చూడండి గైస్, ఇక్కడ కూడా మళ్ళీ ఎవరైనా ఉన్నారేమని అనుకుంటారు. ఓ అమ్మ అరే హలో రే, ఈ బొక్కలకి కెమెరా పెట్టు. రే ఇక్కడ ఎవ్వరు లేరురా, మొత్తం ఏదో మాయలాగా ఉందిరా మొత్తము. అయితే చుక్కలు చూపిస్తుంది మొన్నటి కొద్ది, ఇంకా ఈరోజు ఎక్కువనే చూపిస్తుంది. అసలు ఏంది అర్థమవుతలేదు. ఏమై ఏమి ఇవన్నీ కదలండి వైర్లా బయటికి. అర్థమైతలేదు. మొన్నటి కొద్ది ఈరోజు ఇంకా చుక్కలు చూపిస్తుంది. రేయ్ సౌండ్ వస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మాతో పాటు ఉన్నది ఎవరో తెలుసుకోవచ్చా నేను? మీరు ఎందు గురించి చనిపోయారు? ఒకవేళ చనిపోయినట్లుంటే మాకు సమాధానం చెప్పండి. ఏమంటది? ఏమో పైకి వెళ్ళబడ్డది. మీదికి వెళ్ళా? తాడు పడ్డదా? తాడిట్లా పడతా ఏమో అనుకుంటా.
అమ్మాయి అసలు ఏందో అర్థం అవ్వట్లేదు. కొనేరా మమ్మల్ని ప్లాన్ చేస్తుంది. లాస్ట్ టైం ఇక్కడికి వెళ్ళి ఏదో పడ్డట్లు అనిపించింది. ఇక్కడ ఏం లేదు గ్యాప్, చూడొచ్చు మీరు కూడా. ఇక్కడికి వెళ్ళి మీదికి వెళ్ళి పడ్డట్లు అనిపించింది. ఇక్కడ మీదికి వెళ్ళి ట్రై చేస్తున్నా. ఎవరది? ఇక్కడికి వెళ్ళి ఏడుపు వస్తుందిరా, అక్కడికి వెళ్ళి పడుతుంది. మరి ఇక్కడికి వెళ్ళొస్తున్న సౌండ్ ఇది. పగిలిపోయిందిరా, లోపటేమో ఉందిరా బాబు. పొగలు వస్తున్నాయి బాబాయ్, పొగలు వస్తున్నాయి. అవునరా, లోపలికి వెళ్ళి పొగలు వస్తున్నాయి. మరి మీరు చూడొచ్చు కెమెరాలో రికార్డింగ్ అవుతుందో అయితే తెలియదు కానీ. గదిలో విపరీతమైన సౌండ్ అయితే వస్తున్నాయి. లాస్ట్ టైం అయితే అడే మోయింద్రా, అడే మోయింది.